हेलो अंडी, वेलकम टू माय चैनल। चूस्तुन्ना रेसिपी मश्रूम दम बिरयानी। चाला तक्कु इंग्रेडिएंट्स तो सूपर टेस्ट वच्चेटट्टु एला चेसुकोवाली इप्पुडु मनं चूद्दाम। अंड मीरंदरू अब्जर्व चेसिनट्टयिते ना रेसिपीलो चाला ईजीगा इंग्रेडिएंट्स तक्कुवगा उंडी मात्रमे टेस्टीगा चेसुकुने मात्रमे उंटायि। प्लीज मीकु इंकेमैना कावालंटे चेक अवुट चेयंडि। इंके रेसिपी कावालन्ना ना चैनल लो मश्रूम्स क्लीन चेसुकुने वीडियो कूडा उंदी ना चैनल लो किंद डिस्क्रिप्शन लो इस्तानु। इफ यू वांट प्लीज चेक इट। एंड फर्स्ट मन रेसिपी लोकि वेल्लिपोदाम। 15 मिनट्स सोक चेसिन 2 कप्स राइस लो दानि दम पेट्टुकोवाली कदा। फर्स्ट हाफ कुक चेयडं कोसम कोंचेम घी अंड साल्ट सरिपड़गा नेनु इप्पुडु चेप्पिनट्टुगाने हाफ आफ साल्ट वेसुकोनि मैनेज चेयालि। साल्ट विषयंलो जाग्रत्तगा उंडाली। ఫస్ట్ ఆయిల్ వేసాను, కొంచెం ఘీ వేసాను, చాలా కొన్ని బిర్యానీ మసాలా వేసాను అండ్ 1 ఆనియన్, 3 మిర్చీస్. దట్స్ ఇట్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనియన్స్ ఎక్కువగా మగ్గకూడదు, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్ 200 గ్రామ్స్ మష్రూమ్స్ వేసుకున్నాను, ఇలా కట్ చేసుకోను. ఇవి కూడా బాగా మగ్గాల్సిన అవసరం లేదు, లైట్గా మగ్గితే చాలు. మష్రూమ్స్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకు ఎల్లో కలర్లో ఉందంటే అందులో పసుపు వేసుకున్నాను. అండ్ వన్ థింగ్, జింజర్ గార్లిక్ పేస్ట్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ప్లీజ్ చెక్ ఇట్. చూసారుగా, ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. మనకి చికెన్ బిర్యానీ లేకపోతే వెజ్ బిర్యానీ వీటన్నిటికి ఎక్కువ పడుతుంది, కానీ దీనికి అసలు ఎక్కువగా అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఒక మష్రూమ్ ఒకటే బయట నుంచి తెచ్చుకోవాలి అంటే చాలా చాలా ఈజీ అండి. అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక హాఫ్ కప్ కర్డ్ బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు మనకి పగలకుండా ఉంటుంది కర్రీలో. చూసారుగా, నేను అలా బీట్ చేసి వేసుకోవడం వల్ల పగలలేదు పెరుగు. చాలా అంతే ఒక 15 మినిట్స్ లో అయిపోద్దండి, 15-20 మినిట్స్ లో అయిపోద్ది. ఈ ఫ్రై అంతా ఒక 5 మినిట్స్ లో మొత్తం ఈ గ్రేవీ అయిపోద్ది. ఇందులో హాఫ్ గ్రేవీ నేను సైడ్కి తీసుకుంటున్నాను. చూసారుగా, ఇలా లైట్ లైట్ జ్యూసీగా ఉండాలి, అలాగని బాగా డ్రై చేయకూడదు, ఇలా ఉండాలి. సాల్ట్ మనం చెక్ చేసుకోవాలి. చూసారుగా, నేను ఇంకా ఎటువంటి గరం మసాలాలు కూడా వేయలేదు. హాఫ్ కుక్ అయిన రైస్ ని దానిపైన వేసుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ పుదీనా కొత్తిమీర ఇవేమీ అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుందండి. ఈ రెసిపీ మాత్రం మీరు పక్కాగా ట్రై చేసి నాకు చెప్పండి. ఇది ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా నాకు చాలా చాలా బాగుందని చెప్తారు. చూసారుగా, నేను 2 పార్ట్స్గా తీసుకున్నాను కదా, ఆ రిమైనింగ్ గ్రేవీ ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దానిపైన రైస్ వేసుకుంటున్నాను. హాఫ్ కుక్ అయితే సరిపోద్ది రైస్. ఆ దమ్లో వచ్చే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం కలర్డ్ మిల్క్ వేసుకుంటున్నాను కలర్ కోసం, ఎందుకంటే మొత్తం బిర్యానీ వైట్గా ఉంటుంది. సో ఈ కలర్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్, నా దగ్గర ఉన్న కలర్ నేను వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఘీ, అంతే. పైన కొత్తిమీర అవసరం లేదు, పుదీనా అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. లైట్గా గరం మసాలా పైన ఫ్లేవర్స్ కోసం గరం మసాలా జల్లాను. దట్స్ ఇట్. దమ్ పెట్టేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లో. చూసారుగా, నేను టిష్యూతో క్లోజ్ చేశాను ఎయిర్ని. చూసారుగా, సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత వెంటనే మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు, వెంటనే ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీలా కాస్త వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బిర్యానీ చూడండి, చాలా 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 బాగా వచ్చింది. మస్ట్ ట్రై రెసిపీ. ఇప్పటిదాకా నేను చేసిన రెసిపీలో ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ప్లీజ్ డూ ఫాలో దేర్ ఆల్సో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.